హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కురవనున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 9.4 కిలోమీటర్ల దూరంలో విస్తరించింది. ఈ అల్పపీడన ప్రభావంతో గత 3 రోజులుగా చెప్తూ వస్తున్న విధంగానే జనవరి చివరి వారంలో వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలోని కర్నూలు, కడప ప్రాంతాల్లో ఈ అల్పపీడన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా రేపు తెల్లవారుజామున నెల్లూరు, ప్రకాశం జిల్లాలో చిరుజల్లులు మొదలవుతాయి. ఈ వర్షాలు క్రమక్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక దీనికి తోడుగా మనకి ఈశాన్య గాలులు కూడా బలపడ్డాయి. తేమగాళ్లు, అదేవిధంగా పొడిగాళ్లు, విండ్ కన్వర్జెన్స్ అనేవి జరగడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో చలి తీవ్రత అనేది తగ్గనుంది. ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 37 నుంచి 38 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి పగటి సమయంలో. ఇక రాత్రి సమయంలో కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక తెలంగాణ విషయంలో కూడా ఇదే విధంగా వాతావరణం పొడిగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అయితే మధ్య తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదు కానున్నాయి. మహారాష్ట్ర ప్రాంతం నుంచి విస్తరిస్తున్నటువంటి మరొక అల్పపీడనం నేరుగా తెలంగాణలోకి ప్రవేశించడంతో ముఖ్యంగా మధ్య తెలంగాణలోని సూర్యాపేట, కరీంనగర్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో చిరుజల్లులు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్.